क्लास थ्री ईवीएस यूनिट फाइव आहार आरोग्यम अंदर मक्कन लभिंचे आहार मानवुनु तिने आहार प्रधानंगा मक्कनु मरियु जंतुवुल नुंडि लभिंचे आहार तिंटुंटारु इंदुलो मक्कन नुंडि मनं तिनगलिगे भागालनु ओकसारि परिशीलिद्दां मक्कलो आकुलनु तिंटुन्नां కాండ భాగాలను తింటున్నాం పుష్ప భాగాలు పండ్లు కాయలు గింజలు వేరు రూపాంతరాలను కూడా మనం తింటున్నాం అంటే ఆకులు కాండం పుష్పాలు పండ్లు విత్తనాలు వేర్ల నుండి లభించే ఆహారం మనం తింటున్నాం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం ముందుగా ఆకులు ఆహారంగా తీసుకునే మొక్కనేవో చూద్దాం మొక్కనలో పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగమే ఆకులు మనం రకరకాల ఆకులను తింటూ ఉంటాం వాటిలో ముఖ్యంగా మునగాకు కరివేపాకు పుదీనా కొత్తిమీర చుక్కాకు పాలాకు గోగాకు దాన్ని గోంగూర ఇంకా చింతాకు తోటకూర బచ్చరి ఆకు మెంతి ఆకు కొనగంటి ఆకు ఇలా అనేక రకాల ఆకులను మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం తర్వాత పూలను ఆహారంగా తీసుకునే భాగానేవో చూద్దాం కాలీఫ్లవర్ అరటి పువ్వు లవంగాలను మనం ఈ మొక్కల పుష్పాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం తర్వాత కాయలు పండ్లు ఆహారంగా తీసుకుంటాం అన్ని రకాల పండ్లు మనకి మొక్కల నుంచి లభించేవే మీరు చూస్తున్నటువంటివి మనం తినేటటువంటి అన్ని పండ్లు కూడా మొక్కల నుంచి లభించేటటువంటివి అలాగే కూరగాయలు వంటకు కూరను ఉపయోగించే అన్ని రకాల కూరగాయలు మొక్కల నుంచి లభించేటటువంటివి ఇక మీరు చూస్తున్న పుట్టగొడుగు ఇది ఒక శిలీంద్రం ఇందులో అనేక పోషకాలు కలిగి ఉంటుంది మీరు చూస్తున్నటువంటి టమాటా కీరదోస ఇవి పండ్లే కానీ వీటిని మనం కూరగాయలుగా ఉపయోగిస్తూ ఉంటాం ఇక్కడ చూడండి ఈ పండుని ఎవరైనా చూసారా ఇది జీడి మామిడి ఇందులో గింజ ఎక్కడుంది కాయ బయట ఉంది గమనించారా మిగతా పండ్లకన్నిటికీ కూడా గింజలు కాయ లోపల ఉంటాయి కానీ జీడి మామిడికి మాత్రం గింజ కాయ బయట ఉంటుంది ఇక వేర్లను ఆహారంగా తీసుకునేటటువంటి మొక్కలేవో చూస్తే క్యారెట్ బీట్రూట్ ముల్లంగి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి కూడా వేర్లు ఆహారాన్ని నిల్వ చేసుకుని ఉప్పి ఉంటాయి వాటినే మనం ఆహారంగా తీసుకుంటున్నాం విత్తనాలు మనకు లభించేటువంటి అన్ని గింజలు కూడా మొక్కల యొక్క విత్తనాలే ముఖ్యంగా వేరుశనగ క్యాష్నట్స్ ఆల్మండ్స్ అంటే బాదం వాల్నట్స్ గుమ్మడి గింజలు పిస్తా గింజలు ఇవన్నీ కూడా మనకు వచ్చేటువంటి మొక్కల యొక్క గింజలు నూనెలు అన్నీ కూడా గింజలు కాయలను మనం బాగా గ్రైండ్ చేయడం వల్ల నూనె తీస్తున్నాం ఆ నూనెను కూడా ఆహారంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం మనం ఉపయోగించేటువంటి అన్ని రకాల పప్పులు గింజలు ఉదాహరణకి కందిపప్పు శనగపప్పు పెసర ఉద్దులు వనవను అలసందలు పచ్చి బఠానాలు వేరుశనగ ఇలా అన్ని రకాల పప్పులు గింజలు మనకు మొక్కల నుంచి మాత్రమే లభిస్తాయి కాబట్టి మనకు ఎక్కువగా ప్రధాన ఆహార కేంద్రాలు మొక్కలు అని చెప్పవచ్చు